వెల్కమ్ టు అనూయస్. సో ఈరోజు నామినేషన్స్ ఫుల్ అబ్బా, ఆల్రెడీ 4 నామినేషన్స్ అయిపోయాయండి లైవ్ లో. ఒకటి ఫస్ట్ పృథ్వీ రోహిణి నేసారు, తర్వాత హరితేజ ప్రేరణ నేసింది. సూపర్ అబ్బా, ప్రేరణ డిఫెన్స్ అదరగొట్టేసింది, హరితేజ కూడా పాయింట్స్ తీసి ట్రై చేసింది, దాని గురించి మాట్లాడుకుందాం. మూడోది నిఖిల్ వచ్చి గౌతమ్ నేసాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ లోని నాకైతే నిఖిల్ తేలిపోయినట్టు అనిపించింది, ఇదేంటో మాట్లాడుకుందాం. నాలుగోది విష్ణుప్రియ ప్రేరణ నామినేషన్స్, సో దీని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మనం నామినేషన్స్ గురించి వీడియోస్ చేస్తున్నప్పుడు డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ తెలిసి ఎవరు ఎక్కువ డిఫెన్స్ చేసుకుంటున్నారు, ఎవరు పాయింట్స్ బాగా పెట్టారు, ఎక్కడైనా మిస్ అయిపోయా అనుకుంటే అనేవి డీటెయిల్ గా మాట్లాడుకున్నప్పుడే ఆడియన్స్ సరైన పర్సన్ కి ఓట్స్ పడతాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఎపిసోడ్ లో ఒక్కొక్కసారి అంటే మొత్తం చాలా వరకు కట్ చేసి చూపించేస్తున్నాడు, దానివల్ల కొన్ని కొన్ని పాయింట్స్ బయటకు రావట్లేదు. అందుకే డీటెయిల్ గా చూసుకొని మాట్లాడుకుని వీడియోస్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి గత 2-3 వీక్స్ నుంచి నేను ఇదే పనిచేస్తున్నాను. సో మెయిన్ వీడియోలోకి వెళ్తే నామినేషన్ స్టార్ట్ అయ్యే ఏం లేదండి, ఒక్క పర్సన్ ఒక్కరినే నామినేట్ చేయాలి. అంటే హౌస్ లో ఉన్న 12 మంది, అంటే మరి అవినాష్ ని చేయమంటే అవినాష్ ని చేయకూడదు, మరి అవినాష్ మిగతా వాళ్ళని చేయొచ్చో లేదో చూడాలి. సో మొత్తానికి అయితే అందరూ నామినేట్ చేసుకోవాలన్నమాట. ఒకళ్ళు ఎంతమందికైనా చేసుకోవచ్చు, కానీ ఒక్కరినే చెయ్యాలన్నమాట. సో ఇది ఫస్ట్ నామినేషన్ ఎవరు, పృథ్వీ రోహిణి నేసాడు. అవునుకున్నా కాదనుకున్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, పృథ్వీ రివెంజ్ నామినేషన్. ఇది కూడా రివెంజ్ నామినేషన్, లాస్ట్ వీక్ ది పట్టుకుని తీసుకొచ్చాడు. ప్లస్ ఒక పాయింట్ ఉంది, ఏంటంటే ఫస్ట్ 2 పాయింట్స్ చెప్పాడు. 2 పాయింట్స్ లో ఒకటి ఏంటి, సో ఏంటి నెక్ ఫ్యాంటసీ అన్నారు, నాకు ఆ ఊరు నచ్చలేదు అని చెప్పేసి అదొకటి వేసాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఇది రోహిణి ఇది పాయింట్ ఏంటంటే, రోహిణి ఏదైనా విషయం ఉంటే మన టీంలో ఎల్లో టీంలోని 9 పాయింట్ తప్పు చేసిన తప్పగా ఆడింది అనుకున్న ఆ పాయింట్ని, సో అది మనకి అక్కడ చూపించుకుంటా పక్కకి చెప్పాలి కదా, అందరి దగ్గర చెప్పడం నాకు నచ్చలేదు, అందరి ముందు కూడా ఒక ప్లేయర్ యొక్క కాన్ఫిడెన్స్ తగ్గించినట్టు మాట్లాడారు అని చెప్పి ఆ పాయింట్ మీద వేశాడనమాట. సో ఈ రెండు పాయింట్స్ తీసుకుని రోహిణి నేసారు. సో ఇక్కడ కూడా మనం మామూలుగా ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ఓజీ క్లాన్ నుంచి పృథ్వీ, రాయల్ క్లాన్ నుంచి రోహిణి నేసాడు. సో ఇంటెన్షన్ అది ఉండుంటే, నిన్న నేను లైవ్ మిస్ అయ్యాను, బట్ ఇంటెన్షన్ అదే ఉండుంటే అదే కంటిన్యూ అయితే మాత్రం ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ అయ్యింది అంటే కొంచెం వరకు అయ్యింది, బట్ కాదేమో అనిపిస్తుంది, చూద్దాం. అయితే సో దీని గురించి రోహిణి కూడా డిఫెన్స్ చేసుకుని నెక్ ఫ్యాన్స్ ఏముంది నేను నార్మల్ గా అన్నాను అంటది, కానీ అక్కడ రోహిణి ఇది కొంచెం పట్టకారంగా అంది ఆ రోజు కూడా, ఏంట్రా బాబు వీడు నెక్ ఫ్యాన్స్ అనుకుంటా. అది కొంచెం రోహిణి మాట్లాడితే ఒక కమెడియన్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి వెటకారం కొంచెం ఎక్కువైనట్టు వస్తుంది అనమాట, అది అవతల మనిషికి కొంచెం డబుల్ మీనింగ్ తో మాట్లాడినట్టు కొంచెం అలానే వస్తున్నట్టు అనిపిస్తుంది, అది అక్కడ జరిగిన ప్రాబ్లమ్. ఇక్కడ ఇదే అంటారా, 9 పావని గురించి అయితే ఆ రోజు 9 పావనిది తప్పుంది, రోహిణి కూడా అలాగా వాళ్ళ టీం మెంబర్ గురించి అందరి ముందు మాట్లాడడం అయితే తప్పే. సో ఇందులో అయితే పాయింట్ ఏదో డిఫెండ్ చేసుకోవాలని చేసుకుని తప్ప అక్కడ పెద్ద విషయం లేదు, పెద్ద ఆర్గ్యుమెంట్ కూడా చేసుకోలేదు, అయిపోయింది. రెండో పాయింట్ వచ్చేసరికి హరితేజ ప్రేరణ నామినేట్ చేసింది. హరితేజ స్టార్ట్ చేయడమే వెట్టకారంగా స్టార్ట్ చేసింది. మీరే అండి మేడం గారు, రండి, అందరికీ తెలిసిందే కదా హౌస్ అందరికి, సో మీరు నన్ను వేస్తారు, నేను మిమ్మల్ని వేస్తాను, మీరు నన్ను వేస్తారు, సో ఇదే కదా, సో మీరు నా మీద ఫోకస్ చేస్తారు, నేను మీ మీద ఫోకస్ చేస్తాను, సో ఇదే జరుగుతుంది కదా, అందుకనే నేను ఇక్కడతో కట్ చేసేసి ఇక్కడతో స్టాప్ చేసేసి ఈ మళ్ళీ మనం కొత్త రిలేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ ఫ్రెండ్షిప్ కాదనుకోండి అంటది. మరి ఫ్రెండ్షిప్ కాదు అనుకున్నప్పుడు ఇంకేంటి కొత్త రిలేషన్, నువ్వు అక్కడ ఆపేయాలనుకుంటున్నావా లేకపోతే నామినేషన్ చేయాలనుకుంటున్నావా, సో ఏంటి నాకు అర్థం కాలేదు అక్కడ, అదొక విషయం. తర్వాత ప్రేరణ గురించి ఏంటంటే, అసలు నిజం చెప్తున్నా అండి, హరితేజ మాట్లాడే విధానం అయితే అస్సలు బాగుండలేదు, అస్సలు అంటే అసలు బాగుండలేదు, నాకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే ప్రేరణ డిఫెన్సా తోపు తురుమలా చేసింది, డిఫెన్స్ అంటే చాలా బాగా చేసింది తను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరితేజ మధ్య ప్రేరణ మధ్యలో జరిగిన డిస్కషన్ ఏంటి, హరితేజ ఏమంటుంది ప్రేరణ అని, నేను అంతటి నేను వస్తే నువ్వు మాట్లాడు, అసలు మాట్లాడేది అని చెప్పేసి ఒక మాట వేసేసింది. ఇంకొకటి మాట్లాడితే ఫేక్ అంటావు అంది, దానికి ప్రేరణ యాక్సెప్ట్ చేసింది, ఫేక్ అంటాను, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో నువ్వు నాకు ఫేక్ అనిపించావు కాబట్టి ఫేక్ అన్నాను అంది. సో అది ఓకే. బస్తాల్ టాస్క్ ఆడుతున్నప్పుడు నాకు నిజంగానే నొప్పి తగిలింది, సో నొప్పి తగులుతున్నప్పుడు మేబీ అన్నానేమో నాకు గుర్తులేదు అనింది ఓకే. అక్కడ ఏంటంటే నువ్వు నాటకాలు ఆడుతున్నావు, నేను 5 వీక్స్ నుంచి బయట నుంచి చూసి వచ్చాను, మాట్లాడితే ఆడవడం లేకపోతే మాట్లాడితే టాస్క్ లేనప్పుడు ఆడవడం, గోల్ చేసాడు తర్వాత బయటకు వచ్చేసి మామూలు ఉండిపోడు, ఇది పెద్ద నీకు టెక్నిక్ పెద్ద అది అక్కడ ట్రిక్ లాగా వాడుతున్నా ఉంది, ఇది 100% తప్పండి హరితేజ గారికి, ఇది మాత్రం హరితేజ గారికి 100% నెగిటివే అవుతుంది. ఎందుకంటే ప్రేరణ యష్మి ఎలా ఆడతారాట, అసలు ఆ ప్రభావతి టాస్క్ కానీ లేదంటే మన బ్యాటరీ ఛార్జ్ లో కానీ అంత మొత్తం అందరూ వీక్ అయ్యారు. ఒక నిఖిల్ పృథ్వీ కూడా స్మోకింగ్ గురించి వీక్ అయ్యారు, తర్వాత యష్మి విష్ణుప్రియ ఫుడ్ గురించి వీక్ అయిపోయింది, ఇలా అందరూ చూసుకుంటే వాళ్ళ టీంలో అందరూ వీక్ అయిపోయారు, ఒక్క యష్మి ప్రేరణ మాత్రం ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా వాష్రూమ్స్ కి వెళ్లకుండా అలా కంట్రోల్ చేసుకుని అలా ఉన్నారు. ప్రభావతి టాస్క్ ఎలా ఆడారు,
అసలు అమ్మ చెప్పడం కాదు అంటే ఆడవాళ్ళు కట్ట ఇలా టచ్ అయితే గేట్లు పడిపోతాయట సో అందుకని అవి నొప్పి ఉండవంట అసలు ఒకసారి హెరిటేజ్ అని ప్రవతి టాస్క్ లో కూర్చోబెట్టండి ఏం ఆడుతుందో చూద్దాం మాట్లాడితే హరికథ చెప్పడం కాదు ఆడి చూపించమనండి నాగార్జున గారు క్లాప్స్ కొట్టి సెల్యూట్ చేసినట్టు చేశారు నిన్న మొన్న నిన్న టాస్క్ లో కూడా అసలు ప్రేరణ చేసిన ప్రేరణ వాడిన రాంగ్ వర్డ్ వల్ల అంత గట్టిగా పొగడలేదు కానీ నిన్న టాస్క్ కూడా గట్టిగా ఊరికనే ఆడలేదు ఒక్క ఒక్క ప్లగ్ కూడా లేదు వాళ్ళ దగ్గర అన్నింటినీ కాళ్ళతోని వేళ్లతోని మోకాళ్ళతోని ఆపేశారు ఇద్దరు ఆడవాళ్ళు కలిపి ఎవరా పేరు చెప్పండి అందులో సో అక్కడ ఎవరు రోహిణి నయని కూడా ఫైట్ చేశారు కదా ఫైట్ చేశారు కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి అందుకే వదిలేసి కంట్రోల్ చేసుకున్నారు సో వీళ్ళు వదిలేస్తే వాటర్ అంతా పోతుంది అలాంటి సిచ్యువేషన్ లో ఫైట్ చేశారు సో నేను ఇక్కడ ఎక్కడ కూడా నాటకాలు ఆడుతున్నా అక్కడ కూడా నాటకాలే అని చెప్పేసి ఏంటంటే అమ్మాయిని ప్రేరణను కంప్లీట్ గా నెగిటివ్ గా చూసి నెగిటివ్ గా బయటకు పోర్ట్రే చేయాలనుకుంటుంది అని నాకు అనిపిస్తుంది సో కంప్లీట్ గా అంటే ఈ విషయంలో మాత్రం హరితేజ కిందకి పడిపోతుందండి రాను రాను ప్రేరణ విషయంలో అంటే ఇప్పుడు ఒక మనిషి గురించి ఒక పాయింట్ మాట్లాడుకోవచ్చు ఒక నెగిటివ్ ఉంటుంది ప్రేరణలో కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి నేను చాలా సార్లు చెప్పాను నెగిటివ్స్ ఉన్నాయని కానీ ఇలా పోర్ట్రే చేయడం అనేది రాంగ్ ఆ రోజు లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కూడా ప్రేరణ మాట్లాడుతుంది విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేస్తుంది కదా నయన పవన్ విషయం డిస్కషన్ వచ్చింది కాబట్టి నయన పవన్ మాట్లాడినప్పుడు కూడా నయన పవన్ కూడా చెప్తున్నప్పుడు మనము అన్నానా మనకి అన్నానా ఓకే ఏమో అయితే అనేసి అనింది అంటే హరితేజ మాట్లాడుతున్నప్పుడు కూడా వెంటనే అయితే అనలేదు ఇప్పుడు హరితేజ నామినేషన్ వెంటనే ఉన్నాను మాట్లాడకుండా మైండ్ యువర్ లాంగ్వేజ్ అనేసావు కదా అంటుంది కానీ వెంటనే అనలేదు హరితేజ అక్కడ నిజంగానే ప్రేరణని నెగిటివ్ గా చెప్పడానికి ట్రై చేసింది సో ఇలా బాడీ ఊపుకుంటూ ఇలా చేసుకుంటూ ఎవరికి పెట్టద్దు అన్నట్టుగా దాచేసుకుని మీరు తర్వాత తింటారని మాకేం తెలుసు అని చెప్పి రకరకాలుగా తన స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేసేసింది అప్పుడు మైండ్ యువర్ లాంగ్వేజ్ అని అంది ప్రేరణ ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటుంది నేను అక్కడ నన్ను మాట్లాడకుండా నువ్వు మాట్లాడేసావు కదా అని చెప్పేసి హరితేజ బాడీ లాంగ్వేజ్ గానీ హరితేజ మాట్లాడే విధానం గానీ అసలు బాగుండలేదు ఎస్ ప్రేరణలో తప్పులోనే ప్రేరణ కూడా హరితేజతో మాట్లాడట్లేదు హరితేజ కూడా ప్రేరణతో మాట్లాడట్లేదు తెదా హరితేజ ఏమని పోర్ట్రే చేయాలనుకుంటుంది సో నేనే ముందు అడుగు పెట్టాను కదా ఇప్పుడు కూడా నువ్వు ముందు రాలేదు కదా అంటే ఎలా అయినా సరే ఇది ప్రేరణ వెళ్ళిపోతుంది అనుకుంటుంది ఏమో నేను స్ట్రాంగ్ ప్లేయర్ని నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అంటుంది కానీ హరితేజ గారు ఇప్పుడు కాదు మీరు స్ట్రాంగ్ ప్లేయర్ ఒకప్పుడు ఇప్పుడైతే అసలు మీ యాటిట్యూడ్ తప్ప ఇంకేం కనిపించట్లేదు ఎవరికి అసలు ఎవరికి మీ బ్యాక్ బిచ్చింగ్ తప్ప ఇంకేం కనిపించట్లేదు ప్రేరణ మీ గురించి ఒకటి రెండు సార్లు మాట్లాడిందే లేదో నాకు రష్మి దగ్గర అయితే ఒకసారి మాట్లాడినట్టు కనిపించింది కానీ మీరు మా అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటారు బ్యాక్ బిచ్చింగ్ చేస్తూనే ఉంటారు ఇది చాలా చాలా వర్స్ట్ హరితేజ గారికి ఈ వీక్ ఖచ్చితంగా ఇవిడికైతే డేంజర్ 99% డేంజర్ అనిపిస్తుంది నాకైతే సో ఈ విధంగా ఇక్కడ మాత్రం ప్రేరణ డిఫెండ్ చేసుకుంది విధానం చాలా బాగా డిఫెండ్ చేసుకుంది ఫేక్ అన్నాను ఓకే నన్ను ప్రతి విషయంలో ఒక డిఫెండ్ చేసేసారు ఫస్ట్ వీక్ లో అసలు హరితేజ స్టార్ట్ చేసిందండి ముందు ఒక మాట అని నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక మాట ఫ్లిప్ అయిపోయి అదే పృథ్వీ గురించి నువ్వు నీ విషయంలో నేనుంటే నేను కూడా అలాగే బిహేవ్ చేస్తానని చెప్పి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది లేదండి ప్రేరణ చేసింది తప్పని నాకు అనిపిస్తుంది అని చెప్పింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళది హరితేజ స్టార్ట్ చేసింది దాని గురించి నామినేట్ చేసింది అని చెప్పేసి ప్రేరణలో మిస్టేక్లు వెతకడం మొదలు పెట్టింది తను అది అక్కడ జరిగింది అక్కడ నుంచి మిస్టేక్లు లేని మిస్టేక్లు ఉన్న మిస్టేక్స్ అన్ని కలిపి ఒక క్యారెక్టర్ నిజంగానే ప్రేరణ అన్నట్టు ఒక క్యారెక్టర్ లాగా ఏమికి పొగర ఎక్కువ ఏమి ఎవరిని కలుపుకోదు ఏమి ముందుకెళ్ళి ట్రై చేసిన సరే మాట్లాడడానికి ట్రై చేయదు సో ఇలాంటివన్నీ చెప్పేసింది ఇవన్నీ పాయింట్లు ప్రేరణ తీసిన విధానం డిఫెండ్ చేసుకున్న విధానం మాత్రం చాలా పనిచేసింది ఫేక్ అన్నది ఎస్ ఫేక్ అన్నాను కరెక్టే ఎందుకంటే నువ్వు ఫేక్ అన్నావు ఫేక్ గా కనిపిస్తున్నావు కాబట్టి ఫేక్ అంటున్నాను అంది సో ఈ బస్తాల శాస్త్రంలో కూడా నాకు నొప్పి వచ్చింది కాబట్టి నొప్పి వచ్చింది సో నాకు నొప్పి వచ్చింది లేదు నీకు ఎలా తెలుస్తుంది నిజంగా నాకు నొప్పి వచ్చింది కాబట్టి నొప్పి నరుస్తుంటే దానికి 5 వీక్స్ నేను చూసి నువ్వు నాటకాలు ఆడుతున్నావు అంటే ఎలా అక్కడ ఆ టాస్క్ లో కూడా హరితేజ గారి బిహేవియర్ చూస్తే ఎవ్వరికి నచ్చదు అంత రూడ్ గా బిహేవ్ చేసింది ఒక సైకోపాతిక్ లా బిహేవ్ చేసింది ఏదో దెయ్యం పూడినట్టు బిహేవ్ చేసింది మీరేమంటారు అవునా కదా సో దాన్ని పట్టుకుని అక్కడ కూడా ప్రేరణ అయ్యి ప్రతి దానికి నాటకాలు ఆడుతుంది నాటకాలు ఆడుతుంది నాటకాలు ఆడుతుంది అనేసి చెప్తుంటే ఒక మగాడితో ఆడవాళ్ళు ఆట ఆడడం అనేది నాట్ అట్ ఆల్ స్మాల్ ఇష్యూ అది కూడా ఎటువంటి జెండర్ మాట ఎత్తకుండా ఈ జెండర్ ఈక్వాలిటీ అన్న దానికి ప్రేరణ ఇష్యూ అయితే మాత్రం దానికి అసలు దాన్ని పట్టుకొని పరిగెడుతున్నారు అంత చక్కగా ఆడుతున్నారు ఏ ఒక్కసారి కూడా నన్ను ఆడదాని చేసి ఇలా ఆడేసి ఈ రోజు నామినేషన్స్ లో గౌతమ్ అన్నాడు అది చెప్తాను తర్వాత కానీ ఏ ఒక్కరోజు కూడా ఆడవాళ్ళతో ఆడే విధానం విధా అని చెప్పి ఎక్కడ కూడా అనలేదు అదే వాళ్ళ మాట ప్రేరణ మొన్న యష్మిత ఒక మాటతో ఆడపిల్లలు ఎలాగా ఆడతా ఉన్నది కానీ ప్రేరణ ఆ మాట కూడా అనలేదు అంత చక్కగా అంత స్పోర్టివ్గా ఆడుతున్న వాళ్ళని నాటకాలు ఆడతారు అరిచేస్తావు ఏడు చేస్తావు ప్రేరణ ఏడిపోయి ఆడవదు అరిచేస్తావు ఏడు చేస్తావు లేకపోతే ఇలా చేస్తావు నువ్వు నాటకాలు ఆడతావు ట్రిప్స్ వాడతావు ఏం తగలకుండానే ఆ చిన్న మచ్చ తగిలితే పెద్ద బిల్డప్ ఇస్తావు అంటుంది ఒకసారి ఆడించండి బిగ్ బాస్ ఒకసారి హరితేజ గారిని అప్పుడు తెలుస్తుంది ఆట అంటే ఏంటో
ఏ ఒక్కటైనా ఆడిందా? నిన్న మొన్న కూడా నాగార్జున గారు తెగ పొగడేశారు. ఎందుకు పొగిడారు అర్థం కాలేదు నాకు. లీడర్ కింద చాలా బుచ్చి క్లాప్స్ కొట్టేశారు. ఆమె ఒక టాస్క్ ఆడిందా? లీడర్షిప్ కింద ఉంది కాబట్టి పాయింట్లు ముందు పెట్టుకుని వెళ్ళిపోయింది అంతే. సో అది అయితే వీళ్ళ నామినేషన్స్ లో ప్రేరణ మాత్రం ప్రేరణ చాలా పాజిటివ్ అవుతుంది ఈ వీక్ అయితే. ఈ ఇక్కడ కూడా అంటే మేబీ తను లాస్ట్ వీక్ అన్న మాటకి తను యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రేరణని ఇంకా విష్ణుప్రియ కూడా ఇదే పాయింట్ మీద నామినేట్ చేసింది. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చుకుంది. నయన పావని ప్రేరణ స్టార్టింగ్ లోనే రూడ్ గా బిహేవ్ చేసిందంట. సో ఇప్పుడు నయన పావని జైల్లోకి వెళ్ళడానికి ముందు నయన పావనికి ప్రేరణకి లాస్ట్ వీక్ నామినేషన్ లో నయన పావనికి ప్రేరణ డిస్కషన్ అయ్యింది కదా, ఏంటని ఏంటి నయని, సో ఇలాగా అంటే మీ గ్రూప్ నుంచి ఆడవాళ్ళు ఎవరైనా వస్తే మేము కూడా ఆడేవాళ్ళం కదా, అంటే నేను ఆడదాన్ని కదా, నేను నీతో మాట్లాడట్లేదు విష్ణుప్రియతో మాట్లాడుతానని చాలా రూడ్గా మాట్లాడింది. మాట్లాడి జైలుకి వెళ్ళినప్పుడు నయన పవన్ అడిగిందండి ప్రేరణ, నువ్వు ఎందుకు రూడ్గా మాట్లాడావు అంటే, నువ్వు మరి ఎవరు హరితేజ్ అక్కతో అంత రూడ్గా మాట్లాడి నాకు కోపం వచ్చింది అందుకే రూడ్గా మాట్లాడాను అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. సో యాక్చువల్గా లైవ్ లో కూడా ఆ బిట్ చూపించలేదు నయన పవన్. ఏంటి ఈ అన్నమాట చెప్పాడనమాట, నేనే ఏమి నామినేట్ చేశాను, నేనే ఏమి నామినేట్ చేశాను అన్న మాట మాత్రం కొంచెం ఏంటి గర్వంగా ఆ టైప్లోనే మాట్లాడింది. దానికి ప్రేరణ అన్న మాట కూడా రాంగ్, సో దాన్ని కూడా రాంగ్ సారీ చెప్పింది. కానీ అక్కడ అంతలా ఇచ్చేసింది కాబట్టి అనాల్సి వచ్చింది. సో సారీ అని చెప్పింది నిఖిల్ అన్నమాట, అందరికి తెలిసిందే నిఖిల్ అన్నమాట. సో అక్కడ సారీ చెప్పేసి డైరెక్ట్ గా వేసుకుంది. ఇక్కడ ప్రేరణని విష్ణుప్రియ అండ్ హరితేజ నామినేట్ చేశారు. సో అయిపోయింది. తర్వాత నిఖిల్ అండ్ గౌతమ్ది ఇంకా నలుగురులో ముగ్గురు అయిపోయారు కదా. నిఖిల్ అండ్ గౌతమ్కి వచ్చేసరికి నామినేషన్ నిఖిల్ 2 పాయింట్స్ తీశాడండి. ఒకటి యష్మిని అక్క అక్క అంటున్నావు, సో ఎన్నిసార్లు వద్దన్నా సరే ఆపట్లేదన్న పాయింట్. రెండోది ఏంటంటే డిస్రెస్పెక్ట్గా ఉంటావు. మూడోది ఏంటంటే థింగ్స్ని ఇసురు పడేస్తూ ఉంటావు. సో ఇలా ఇసురు పడేస్తూ ఉంటావు అంటే బెల్ట్ ఇసురు పడేది, సారీ మైక్ ఇసురు పడేశాడు. తర్వాత ఏమొచ్చి ఆ రోజు అక్కడ బుక్ ఇసురు పడేశాడు. సో దీని గురించి మాట్లాడుతూ టాపిక్ ఇది మాట. ఇక్కడ కూడా గౌతము అంటే ఇక్కడ నిఖిల్ కొన్ని కొన్ని పాయింట్స్లో మాట్లాడలేకపోయామో అనిపించింది కానీ బాగా ఫైట్ చేసుకున్నారు. సో ఒకనొక టైంలో ఇద్దరు కూడా డోర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి డోర్ వరకు వెళ్ళిపోయారు అన్నమాట. విషయం ఏంటంటే ఇక్కడ నిఖిల్ ఉన్నాడు కదా. నిఖిల్ ఏం చెప్పాడు, నిఖిల్ అన్నాడు అక్క అక్కడ హౌస్ మేట్స్ అందరూ అంటున్నప్పుడు ఆపేయాలి కదా, నాకు నచ్చలేదు అన్నాడు. దానికి పృథ్వీ ఏమన్నాడు, అది నీ విషయం కాదు కదా, నేను నిన్న అనలేదు కదా, నువ్వెలా నామినేట్ చేస్తావు, వేరే వాళ్ళు పాయింట్ తీసుకుని నువ్వెలా నామినేట్ చేస్తావు అని అడుగుతున్నాడు అనమాట. సో అక్కడైతే నిఖిల్ ప్రాపర్గా సమాధానం చెప్పలేకపోయాడు. అంటే హౌస్ మొత్తం కలిపి కదా, హౌస్ మొత్తం మీద అన్నప్పుడు మాకు నచ్చలేదు అన్నప్పుడు నువ్వు ఆపేయాలి, అమ్మాయి అన్నిసార్లు చెప్తున్నప్పుడు నువ్వు ఆపకుండా ఉండడం అనేది అసలు బాగాలేదు అని చెప్పి ఒక పాయింట్. దానికి ఎగ్జాంపుల్ కింద ఏమని చెప్పాడు అంటే, ఇప్పుడు అందరూ కూడా అశ్వద్దామా అశ్వద్దామా అని అంటుంటే నువ్వు బిల్లింగ్ అని ఫీల్ అయ్యి నన్ను అనొద్దని చెప్పి ఏడ్చేసి పక్కన కూర్చుని పోయావు కదా, ఏడ్చేసావు అన్ని చేసావు కదా, అది నీకు ఎలా నచ్చలేదు, అంత ఎమోషనల్ ఎలా అయిపోయి మైకి ఇసిరి వెళ్ళిపోయావు కదా. సో అలాగే ఇది కూడా అమ్మాయికి నచ్చలేదు కాబట్టి, మా అందరి ముందు అన్నావు కాబట్టి మాకు నచ్చలేదు కాబట్టి వేసానంటే, దానికి కూడా గౌతమ్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఏంటంటే అశ్వద్దామ్మ అని అన్న అన్నారు, వాళ్ళు ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను, నేను ఏడ్చాను, నేనే మైక్ పక్కన పడేశాను, కానీ నేను ఎవరిని తిరిగి నామినేట్ చేయలేదు కదా. సో ఈ పాయింట్ కూడా నీది కాదు కదా, నువ్వెందుకు నామినేట్ చేస్తున్నావు అని, అది పాయింట్ అన్నమాట. ఇక్కడ గౌతమ్ నిజం చెప్పాలంటే యష్మిని కొంచెం సర్కసిస్టంగానే అన్నారు, తన్ని ఎటగారిస్తున్నట్టుగా విక్రిస్తున్నట్టుగా కొంచెం కంట్రోల్ చేయాలన్నట్టు కోపంలో వచ్చిన వాయిస్తో అక్క అని అన్నాడు. నార్మల్గా నువ్వు అక్క అని చెల్లి అని ఎవరు ఏమండు. సో ఇలా అనేసరికి ఎవరికైనా మండదు కదా, అలా మండింది యష్మికి. కానీ ఇక్కడ నిఖిల్ అలా పాయింట్ తీయడం అనేది కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏమైనా తీసే అంటే అమ్మాయికి శ్రీసవనో, లేకపోతే అక్కడ బుక్కి శ్రీసవనో, లేకపోతే నీ వల్ల నేను రాంగ్ గేమ్ ఆడానో, ఈ పాయింట్ కొంచెం గట్టిగా తీయాల్సింది యష్మి పాయింట్ కన్నా. సో అక్కడ ఇదే పాయింట్ మీద బయటికి నేను 1 ఇయర్ నుంచి ఎన్ని బుల్లింగ్ అన్న వర్డ్స్ గురించి ఎన్ని వీడియోస్ వస్తే బయటికి వెళ్ళి చూడండి మీకే తెలుస్తాయని చెప్పాను, నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడుకో బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే అని చెప్తే, రైతే చూసుకుందా అని చెప్పేసి ఇద్దరు డోర్లు తీయండి బిగ్ బాస్ డోర్లు తీయను అని చెప్పి డోర్ దగ్గర గెలిపారు. ఈ మధ్యలో చిన్న కామెడీ అంటే నబీలు ఏంటో అబ్బా తెమ్మన్నాడు, చికెనో జింజర్ బర్గర్ సంథింగ్ ఏదో తమ్మండి తెచ్చేయండి ఏదో వచ్చేటప్పుడు అంటున్నాడు. సో అది మాట. అయితే ఈ ఇద్దరు నామినేషన్స్ లోని డిస్కషన్ అంతా ఇదే. కానీ ఓవరాల్ గా అయితే గౌతమ్ కొంచెం బాగా డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది. గౌతమ్కి నిఖిల్కి మధ్యలో బాగా పడుతుందని మాత్రం అర్థమైపోతుంది. ఇద్దరి మధ్యలో కూడా పచ్చగా డేస్తే బగ్గుమంటది అన్నట్టుగా ఉంది ఇద్దరు రైవలరీ కూడా. సో నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు ఇద్దరు. నాకేమనిపిస్తుంది అంటే గౌతమ్ లాస్ట్ వీక్ అంతా చాలా డల్ ఉన్నాడు, మీరు అబ్జర్వ్ చేశారు లేదా, చాలా డల్ అయిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ వీక్ రావడమే ఎలిమినేషన్ కింద నామినేషన్లోకి కింద బాటమ్ లైన్ వెళ్ళిపోయాడు. అది కూడా నువ్వు ఎలిమినేట్ అయిపోవాల్సింది, మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి నువ్వు సేవ్ అయ్యావు అన్న సిచ్యువేషన్ వచ్చాడు లోపలికి. వచ్చిన తర్వాత
ఏమైంది అది ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. లాస్ట్ వీక్ అంతా డైలమాలో ఉన్నాడు, నేను ఏంటి అలా ఆడుతున్నాను, బాగా ఆడుతున్నాను లేదు, ఏమైంది ఏమైంది, అసలు నేను వెళ్ళిపోవడం ఏంటి, వచ్చిన ఫస్ట్ వీకే వెళ్ళిపోవడం ఏంటి, గౌతమ్ వెళ్ళిపోవడం ఏంటి అన్న బుర్రలో అది ఒకటి బాగా తిరుగుతూ ఉందన్నమాట. హౌస్ మేట్స్ కూడా ఈ వీక్ గౌతమే వెళ్ళిపోతాడు అనుకున్నారు. నిన్న రాత్రి జరిగిన డిస్కషన్స్ లో కూడా నైన్ పామ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకేమైంది ఎందుకైంది ఏమైంది ఏమైంది, ఓ తల గోక్కున్నారు. సో గౌతమే వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఏ రోజు ఎప్పుడైతే తేజ తర్వాత గౌతమ్ సేవ్ అయ్యాడో అర్థమైపోయింది, గౌతమ్కి సీన్ అర్థమైపోయింది, ఓహో నేను సేఫ్ లోనే ఉన్నా. సో నేను ఆట బాగానే ఆడుతున్నా, ఫస్ట్ వీక్ ఏదో అయ్యింది, ఫస్ట్ వీక్ నా ఎమోషన్ టచ్ప్స్ ఏవో బాగా నచ్చలేదు, బాగా కొంచెం ఓవర్గా బిహేవ్ చేసినట్టు నాది ఎక్కలేదు, కానీ ఈ వీక్ ఎక్కిందంటే నేను ఉన్నానని చెప్పేసి అందుకే ఎంత స్ట్రాంగ్ అయిపోయాడంటే గౌతమ్ ఆఖరికి కుర్చీలో కూర్చొని అశ్వత్థమ్మ ఇస్ బ్యాక్, మీరు ఎన్ని అనుకున్నా, బయట వాళ్ళు ఎన్ని అనుకున్నా, నన్ను ఎవరేమనుకున్నా సరే నేను ఎటువంటి మొహమాటం లేకుండా ఆడతాను, ఇలాగే ఉంటాను, చిన్న భయం చిన్న మొహమాటంతో ఉండేవాడిని అన్నాడు. దానికి మీనింగ్ ఇదే, మొహమాటం భయంతో ఎందుకున్నాడు అంటే, సో నేను ఆట సరిగ్గా ఆడుతున్నాను లేదో, ఫస్ట్ సీజన్ ఎఫెక్ట్ ఉందా లేదా, లేకపోతే ఎలా ఉండాలి అన్న మొహమాటంతో ఒక వీక్ ఆడాడనమాట. సో ఎందుకంటే మనం సీజన్ 7 లో కూడా చూసాం కదా గౌతమ్ ఇలా ఉండేవాడు కాదు, సో మళ్ళీ అలాగే ఆడతాను అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే గౌతమ్ ఎవరితో కూడా ఎమోషనల్ టచ్అప్ పెట్టుకోవట్లేదు. హరితేజతో కొంచెం అట్టి ఇటు పెట్టుకుంటాడు, కానీ హరితేజ ఈ గౌతమ్ ఏంటి ఈ వీక్ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడులే, నేను టాప్ కంటెస్టెంట్ కదా అనుకుంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ గౌతమ్ టాప్ కంటెస్టెంట్ అవుతున్నాడు, హరితేజ ఈ వీక్ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు. సో ఆమె అలా అనుకుంటుంది. సో ఆమె కాదు చాలామంది అనుకుంటున్నారు కొంతమంది, కానీ నిఖిల్ బాగానే గెస్ట్ చేస్తున్నాడు గౌతమ్ ఉంటాడు, గౌతమ్ మంచి ఫైట్ ఇస్తాడు అనేది మాత్రం నిఖిల్కి తగులుతుంది, ఎక్కడో తగులుతుంది బాగా. అయితే ఇక్కడ గౌతమ్ ఏం చెప్తున్నా, గౌతమ్ ఎంత ఫైట్ చేస్తాడు అన్న దాని కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నా. లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి అంత డిఫరెన్స్ వచ్చింది గౌతము, ఒక్క ఆట చూసేసరికి తనకు అర్థమైపోయింది నేను ఆట సరిగ్గా ట్రాక్లో ఆడుతున్నాను కుమ్మేయాలి అని చెప్పేసి. అలాగే కుమ్మేస్తాడు, వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అవుతాడు. అయితే ఇక్కడ సింగిల్గా ఫైట్ అదే చెప్తున్నాను కదా, సింగిల్గా గౌతమ్ ఒకటి సింగిల్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్లా కనిపిస్తుంది, ఇప్పుడు చూసుకుంటే ఇంకా నిజంగా గ్రూప్లా కనిపిస్తుంది ఇటు పైన. అదొకటి గౌతమ్కి బాగా అడ్వాంటేజ్ అవుతుందేమో అని ఈ రోజు చూస్తే అనిపించింది నామినేషన్స్లో. నిఖిల్ ఎప్పుడైతే యష్మి గురించి నామినేట్ చేశాడో అప్పుడు ఆ మూమెంట్ కనిపించింది. గౌతమ్ ఏదైనా ఫైట్ చేసుకుంటే తన గురించి తను నామినేట్ చేసుకుంటాడు. యష్మిన్ అలా అన్నావు అని చెప్పేసి యష్మి అలా నామినేట్ చేయొచ్చు కదా, యష్మిన్ అలా అన్నావు అని చెప్పి నువ్వు నామినేట్ చేయను బాగాలేదు, ఈ బుక్కే సిరీస్లో నాకు నచ్చలేదు, నీ వల్ల చాలా అగ్రెసివ్ అయిపోయినా అని చెప్పి నచ్చలేదు, లేకపోతే ఆ ఫైట్లో నువ్వు నన్ను ఏదో అన్నట్టున్నావు నాకు అది నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేయొచ్చు. సో అక్కడ అలా చేయడం వల్ల ఏంటి, ఓహో యష్మి గురించి నిఖిల్ నామినేట్ చేశాడు అనేది బయటకు వాటర్ అవుతుంది. యష్మి నిఖిల్ వీళ్ళందరూ ఒకటే గ్రూప్, ఇంకా ఒకటే అయిపోతే స్ట్రాంగ్గా ఉన్న గౌతమ్ ఒక పక్క ఉంటే అసలు గౌతమ్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఈ విషయం మాత్రం. సో గౌతమ్కి చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఒక్కసారి గౌతమ్ గ్రాఫ్ పెరిగిపోయినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గౌతమ్కి చాలా మంచి బజ్జీ వచ్చేసింది బయట మొన్న జరిగిన ఇన్సిడెంట్తో, మొన్న లాస్ట్ వీక్ జరిగిన ఇన్సిడెంట్తో. సో నిఖిల్కి ఏమైంది, అటు గౌతమ్ అన్నమాట ఇటు ఇక్కడికి వచ్చి ప్రేరణ అన్నమాట అన్నీ కలిసిపోయి అక్కడ అలా ఓవర్ అగ్రెసివ్ అయిపోవడం వల్ల నిఖిల్కి అక్కడ కొంచెం నెగిటివ్ అయింది. దానికి ఈ నామినేషన్స్ కొంచెం యాడ్ అయ్యేమో అనిపిస్తుంది, నాకైతే అలా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికి ఏకైతే గౌతమ్ నామినేషన్లోకి వెళ్ళాడు. ఇది కంప్లీట్గా ఇప్పుడు ఆపోజిట్లో రివెంజ్ నామినేషన్స్ అవుతాయండి. ప్రేరణ వెళ్ళి ఏమొచ్చి ఎవరికి చేస్తుంది, ప్రేరణ వెళ్ళి ఏమొచ్చి హరితేజకి చేస్తుంది, రోహిణి వచ్చి మళ్ళీ పృథ్వీకి చేస్తుంది. సారీ, ఇక్కడ పృథ్వీ గురించి ఒక విషయం చెప్పాలి. మొన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడో చెప్పిన మాట బాగా ఎక్కినట్టుంది పృథ్వీకి, అగ్రెసివ్ అవ్వలేదు ఏం అవ్వలేదు, రోహిణి కూర్చుందాం అనేసరికి కూర్చుందా అన్నారు. అసలు పృథ్వీలో దినదిన అభివృద్ధి కనిపిస్తుందండి, నిజంగా చాలా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఏ తప్పులు చెప్పినా సరే సరి చేసుకుంటూ ముందుకెళ్లే విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ పృథ్వీలో, అది మాత్రం చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. చాలా మంచి కంటెస్టెంట్ అవుతాడు, టాప్ కంటెస్టెంట్ ఖచ్చితంగా అవుతాడు. సో ఇదండి, అయితే ఓవరాల్గా ఇవి నామినేషన్స్ ఇప్పటి వరకు జరిగినవి. మీకు ఈ నామినేషన్ చూశాక ఎవరు తప్పు ఎవరు తప్పు అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ముందుకు వెళ్ళాలంటే. సో టేక్ కేర్, బై బై.